హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమ టాక్స్. ఫ్రెండ్స్, మనాలి గురించి నేను పార్ట్ వన్లో మేము ఎంజాయ్ చేసే విధానం, అలాగే అక్కడ ఉన్న వెదర్ ఎలా ఉంటుందో టోటల్గా చూపించాను కదా. సో ఈ పార్ట్ టూలో మనం అసలు కులు మనాలికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా మనము ప్లాన్ వేసుకోవాలనేవి చెప్తానండి. సో వీడియో మొత్తం చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కులు మనాలి అలాగే షిమ్లా ఎలా వెళ్ళాలో, మేము ఎలా వెళ్ళామో మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే మేము ఇక్కడ కాజీపేట నుంచి మార్నింగ్ 8:00 తెలంగాణ ఎక్స్ప్రెస్కి బయలుదేరాము. సో అది ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తుందండి. సో ఢిల్లీకి మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే 7:30 రీచ్ అయ్యాము. సో అక్కడ నుంచి మాకు క్యాబ్ వచ్చిందండి. సో మేము అభి ట్రావెల్స్లో బుక్ చేసుకున్నామండి, ఎందుకంటే మనము తెలియని ప్లేసెస్కి స్టేట్స్కి వెళ్ళినప్పుడు అందులోనూ మేము ఒకటే ఫ్యామిలీ వెళ్ళామన్నమాట. సో మనకి సెక్యూరిటీ పర్పస్గా కూడా మనకి అక్కడికి వెళ్ళినాక హోటల్స్ కానీ ఫుడ్ కానీ ఎలాంటిది మనము సెర్చ్ చేసుకోకుండా మనకి అన్నీ అవైలబుల్ ఉండేలాగా ట్రావెల్స్ వాళ్ళు చూస్తారండి. సో మేమైతే అభి ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాము. అక్కడ నుంచి ఢిల్లీ నుంచి మాకు క్యాబ్ బుక్ చేశారు కదా, సో అక్కడ నుంచి మా ప్రయాణం మొదలైందండి. ఫస్ట్ మేము క్యాబ్లో ఢిల్లీ నుంచి షిమ్లాకి బయలుదేరాము. సో అక్కడ నుంచి మనకి ఢిల్లీ నుంచి 6 to 7 hours షిమ్లా పడుతుందండి. సో మిడిల్లో మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాము. చేసేసుకున్న తర్వాత సో మార్నింగ్ మేము 8:30 అలా బయలుదేరామంటే ఈవినింగ్ 5 or 6 అయిపోయిందండి. సో వెళ్ళేసరికి షిమ్లా వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఆ రోజు ఈవినింగ్ అంతా రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ మనకి క్యాబ్ డ్రైవర్ కానీ క్యాబ్ కానీ మనం ఎన్ని డేస్ మనము వెకేషన్లో ఉంటామో అన్ని డేస్ మనతోనే వాళ్ళు స్పెండ్ చేస్తారండి. సో మన హోటల్లోనే వాళ్ళకి కింద జనరల్గా రూమ్స్ ఉంటాయి, అందులో వాళ్ళు స్టే చేస్తారు. ఇదే అన్నమాట. అంతేకాకుండా ఇంకా మనము నెక్స్ట్ మార్నింగ్ షిమ్లాలో 8:00 బయలుదేరామండి, కుఫ్రీ అన్నమాట. సో ఇక్కడ నుంచి క్యాబ్ అని చెప్పాను కదా, సో ఆ క్యాబ్లో మనం వెళ్ళామంటే అక్కడ మనము అక్కడ వెళ్ళిన తర్వాత ఇక మన అడ్వెంచర్స్ అవి ఇవి అన్నీ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా. సో మళ్ళీ మనకు అదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ హోటల్కి వచ్చేస్తామండి. సో మళ్ళీ నైట్ స్టే అన్నమాట. సో మనకి హోటల్లో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుందండి. సో మనము సౌత్ ఇండియన్ కాబట్టి నార్త్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుందని భయపడిన అవసరం లేదు. సో మనకి ట్రావెల్స్ వాళ్ళు అంత మంచి హోటల్స్ బుక్ చేస్తారు, చాలా బాగా నీట్గా 4-star అలా 5-star ఉన్న రేటింగ్స్ ఉన్న హోటల్స్ మాత్రమే మనకు బుక్ చేస్తారండి. సో అందులో ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మనకి 2-3 ఐటమ్స్ ఎక్కువగానే ఉంటాయండి. సో ఇప్పుడు మళ్ళీ మనం కుఫ్రీ నుంచి నైట్ అక్కడ హోటల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోజు నైట్ స్టే చేసి మేము నెక్స్ట్ డే లేదండి మాల్ రోడ్ కూడా చూసాము. మేము షిమ్లాలో మాల్ రోడ్, ఆంజనేయ స్వామి టెంపుల్, సో అక్కడ చర్చ్ అవన్నీ చాలా చాలా బాగుంటాయి. సో ఎట్లా అయినా అది హిల్ స్టేషన్ కాబట్టి కొంచెం ఆయాస పడుకుంటూ ఎక్కుకుంటూ రెస్ట్ తీసుకుంటూ సో అలా అలా ఎంజాయ్ చేసామన్నమాట. కానీ చాలా బాగుందండి. సో ఇప్పుడు మనము కుఫ్రీ మాల్ రోడ్ అవన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత హోటల్కి వచ్చాం కదా. సో వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ స్టే చేసేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనము కుల్లుకి బయలుదేరాలండి. సో నేను వెహికల్ మనతోనే ఉంటుందని చెప్పాను కదా, సో మనకి ప్రాబ్లం ఏముండదండి. సో మనం రెడీ అయ్యి జస్ట్ వెళ్ళామంటే అయిపోతుంది. ఎప్పుడైనా సరే అండి, వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు మనము సింగిల్గా లేదా ఓన్గా వెళ్ళడం కన్నా ఇలా ట్రావెల్స్ బుక్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనకి సెక్యూరిటీ పర్పస్ కానీ ఎలా అయినా సరే, లేదు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము చాలాసార్లు వెళ్ళి వచ్చామంటే పర్లేదండి, అలా ఇండివిజువల్గా అయినా మనము వెళ్ళిపోవచ్చు. సో మాకైతే ట్రావెల్స్ అయితే బెస్ట్ అనిపించింది. సో మేము అందుకనేసి మేము వెళ్ళిపోయాము. సో అక్కడ నుంచి మేము కుళ్ళుకి మళ్ళీ 8:00 బయలుదేరామండి. అక్కడ నుంచి మళ్ళీ 7 to 8 hours మాకు పట్టిందండి. అంటే మనాలికి వెళ్ళడానికి 6 to 7 hours పట్టింది, బట్ కుల్లుకి మేము 5 hoursలో రీచ్ అయ్యాము. సో అక్కడ మనకి రివర్ రాఫ్టింగ్ ఉంటుందండి, అసలు సూపర్గా ఉంటుంది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. సో కుల్లులో అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం మనాలికి వెళ్తామండి. సో ఆ కొండల మధ్య రోడ్స్ మాత్రం చాలా, టనెల్స్ కూడా చాలా చాలా ఉన్నాయండి. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా చేయాల్సిందే. అంతేకాకుండా మనము మనాలికి రీచ్ అయిన తర్వాత మేము ఈ 6 అయిపోయిందండి మనాలికి వెళ్ళేసరికి. సో అక్కడ మళ్ళీ హోటల్ మనకి ఆల్రెడీ రెడీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయి హాయిగా డిన్నర్ చేసేసుకొని
రెస్ట్ చేసేసుకొని పడుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇలా రెడీ అయిపోయి మనాలిలో ఉన్న ప్లేస్ అండి, రోటాంగ్ పాస్ ఓపెన్ లేదనేసి, సో శిశు కూడా మనకి అక్కడ చాలా మంచి స్నోఫాల్ ఉంది ఇంకా క్లియర్ చేయలేదనేసి మడికి తీసుకొచ్చారండి. ఇది కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంది మడిలో కూడా, సో స్కీయింగ్ అని లేదు యాక్ రైడింగ్ అని ఇంకా టైర్లో ఆడడము ఇంకా చాలా చాలా అన్నీ బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మా ఫ్యామిలీ అయితే. సో ఇక్కడికి మేము అప్పుడు 8:00 స్టార్ట్ అయ్యామంటే జస్ట్ మనము 2-3 అవర్స్లో మనం రీచ్ అయిపోతామండి. సో చూసారు కదా మంచు ఆ రోడ్ మధ్యలో అటు ఇటు చాలా బాగుంది కదా. సో ఇది చూసారు కదా జనాలు కూడా చాలా ఎక్కువగానే వచ్చారు. సో మేలో ఏంటంటే ఫ్యామిలీస్కి బెస్ట్ అండి, లేదా న్యూ కపుల్ కానీ అలా స్నోఫాల్ చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం డిసెంబర్లో లేదా జనవరిలో అలా వెళ్ళొచ్చండి. బట్ ఫ్యామిలీస్తో పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేలో ఏప్రిల్లో అలా ప్రిఫర్ చేస్తే బెటర్ అండి. సో ఎందుకంటే మనము మళ్ళీ స్నోఫాల్ పడితే రూమ్కి అంకితం అయిపోతాము, సో మనకి రోడ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి స్నోతోటి, అందుకనేసి మే అనేది బెస్ట్ మంత్ అండి. చూసారు కదా మా పాప స్కీయింగ్ చేసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట విశేషాలు. అలా మంచులో చాలా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ చూడండి చాలా ప్యూర్గా ఉన్నాయండి, చాలా చల్లగా. సో చూసారు కదా చుట్టూ వెదర్. ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మేము 4:00 మళ్ళీ మనాలికి వెళ్ళిపోయాము. సో మనాలిలో మాల్ రోడ్కి వెళ్ళామండి. సో చాలా పెద్దగా ఉంటుంది మాల్ రోడ్ షిమ్లా కన్నా. సో మడి నుంచి బయలుదేరిపోయి మాల్ రోడ్కి వచ్చేసాము. షిమ్లా కన్నా కూడా మనకి మనాలిలో మాల్ రోడ్ చాలా పెద్దగా ఉంటుందండి. సో మేమైతే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాము, ఇక్కడ మోమోస్ చాలా ఫేమస్ అండి. బట్ మనము కొంచెం సౌత్ ఇండియన్ కాబట్టి ఎక్కువగా తినలేము, బట్ ఓకే వన్ టైం ట్రై చేయొచ్చు. ఇంకా ఇక్కడ మొత్తం షాప్స్ ఉంటాయండి మనకి మాల్ రోడ్ అంటేనే టోటలీ షాపింగ్ ఏరియా, ఎక్కువగా స్వెటర్స్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే షాల్స్ ఇలా ఇవి మాత్రం ఎక్కువగా ఉన్నాయండి, మనకి నచ్చితే మనం ప్రిఫర్ చేయొచ్చు. సో మెయిన్లీ ఏంటంటే షాపింగ్ ఏరియా అన్నమాట మాల్ రోడ్ అనేది చాలా పెద్దగా ఉందండి. మేము మొత్తం మాల్ రోడ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయాము. సో మళ్ళీ అక్కడే డిన్నర్ చేసేసుకొని నైట్ స్టే చేసేసామండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ హిడింబా టెంపుల్ చూసుకోవాలి. సో లంచ్ మాత్రం మనకి హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేయరండి, బయటనే మనం ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే డే అంతా మనం బయటనే ఉంటాం కాబట్టి లంచ్ ఒకటి మనం చేసేసేయాలి. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడైతే మేము హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నామండి. నెక్స్ట్ డే హిడింబా టెంపుల్కి వెళ్ళాము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రెడీ అయిపోయి మేము హిడింబా టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ కన్నా కూడా చుట్టూ ఉన్న చెట్లు ఆ వాతావరణం చాలా చాలా బాగుందండి. సో మేము ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాం ఎందుకంటే ఆ రోజు మేము ఢిల్లీకి బయలుదేరిపోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ 8:00 ఈ నైట్ మాకు ట్రైన్ ఉందన్నమాట. సో మేమేమనుకున్నామంటే ఈరోజు ఎంత ఎర్లీగా బయలుదేరిపోయి ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో మార్నింగ్ మనము అక్కడ ఉన్న టెంపుల్స్ అక్కడ ఇండియా గేట్ అవి చూసేసుకొని ఈ నైట్ మనం 8:00 మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అనుకున్నాము. సో అందుకనేసి మేము 12:00 బయలుదేరిపోయాము. ఢిల్లీ వెళ్ళేసరికి మళ్ళీ నైట్ 12 అయిందండి. మధ్యలో లంచ్ డిన్నర్ అవన్నీ బయటనే చేసేసాము. సో అక్కడ ఢిల్లీలో హోటల్ కూడా మాకు ట్రావెల్స్ వాళ్ళే బుక్ చేశారు. సో ఇవి అన్నమాట మా మనాలి షిమ్లా విశేషాలు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.